నెల్లూరు జిల్లా రవీంద్రనగర్ 21 పట్టి విజన్ కాపురస్తుడైన నేను మేడం కృష్ణారెడ్డి మా బాబుకు గత 2.5 సంవత్సరాల నుండి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు మేము నెల్లూరు జిల్లాలోని హాస్పిటల్లో చూపించినప్పుడు వారు చెన్నై హాస్పిటల్కు రిఫర్ చేశారు మొదట కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ మరియు రెయిన్బో హాస్పిటల్ నందు తర్వాత శ్రీరామచంద్ర హాస్పిటల్ నందు 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ కోసం దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చయింది మాకున్న ఆస్తులు అమ్ముకొని మరియు అప్పులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాము ఇప్పుడు 2022వ సంవత్సరం మే నెలలో మా బాబుకు జ్వరం రావడంతో చెన్నైలో ఉన్న శ్రీరామచంద్ర హాస్పిటల్కు తీసుకువెళ్ళమన్నారు అక్కడ బోన్ మ్యారో టెస్ట్ చేస్తే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ తెలిపారు ఈ ఆపరేషన్ కి దాదాపు 20 నుండి 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు ఆపరేషన్ చేస్తే బాబు బతుకుతాడని డాక్టర్లు తెలిపారు జిల్లాలోని దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మాకు ఆర్థిక సహాయం అందిస్తారని ప్రార్థిస్తున్నాము నా పేరు కృష్ణారెడ్డి రవీంద్ర నగర్ నెల్లూరు 21వ చెందిన వాడిని మా బాబు 2020 లో మధు సార్ డాక్టర్ గారికి తీసుకుపోతే అక్కడ తీసుకుపోతే ఫీవర్ వచ్చి చెన్నై రామచంద్రకు తీసుకెళ్ళమన్నాడు అక్కడ తీసుకెళ్తే బోన్ మ్యారో టెస్ట్ చేశారు చేస్తే ఇది బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు అక్కడ మేము 2020 సెప్టెంబర్ లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేశాము అక్కడ చేస్తే 35 లక్షల దానికైని మా ఆస్తులు అప్పులు తెచ్చుకొని కట్టుకొని చేర్చుకున్నాం అప్పుడు మళ్ళీ ఈ మధ్య 2022 మే నెలలో అదే ప్రాబ్లం వచ్చింది మా కాడ తిరిగి పెట్టుకోవడానికి కూడా అంత స్తోమత లేదు మేము స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలను ఆర్థిక సహాయం కోసం అడుగుతున్నాము అదే విధంగా ఎమ్మెల్యే గారిని మంత్రిని గారిని కూడా కలిశాము కలిస్తే వాళ్ళు ఎల్ఓసి ఇస్తామన్నారు ఎల్ఓసి అనేది హాస్పిటల్లో చెన్నై హాస్పిటల్లో ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు మేము తీసుకోమన్నారు అందువల్ల మేము స్వచ్ఛంద సంస్థలను ఆర్థిక సహాయం చేయాల్సిందిగా చేస్తే మా బాబును బతికించుకొని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చుకుంటాము లేకపోతే మా బాబు డాక్టర్ గారు చెప్పారు మీ బాబుకు తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే అపాయం అని డాక్టర్ గారు చెప్పారు అందువల్ల మేము అందరినీ ఆర్థిక సహాయం కోరటానికి ముందు సేవా సంస్థలను దాతలు అందరం ముందుకొచ్చి మా బాబుకు సహాయం చేస్తే మా బాబు సేఫ్గా ఇంటికి వస్తాడు నమస్తే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు స్పందించి మా బాబును ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ 9 లైవ్